నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు ప్రగతిశీల యువజన సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా అఖిల భారత రైతుకూలి సంఘం జిల్లా కోశాధికారి కొండ నరసింహులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారుల కింద వ్యవసాయం చేసే పరిస్థితి మనకు నెలకొందని, అందుకని మనమంతా రైతాంగం కూడా ఆలోచించాలి. ఎందుకంటే వ్యవసాయం ప్రైవేట్ పరం అయితే మనం ఏమాత్రం ఉండే పరిస్థితి లేదు. లేబర్ కూలీగా వాళ్ళ కింద పనిచేసుకునే పరిస్థితి నెలకొన్నది. అందుకని మనమంతా ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కేంద్ర గవర్నమెంట్ ఏవైతే ప్రయత్నం చేస్తున్నదో వీటన్నిటికీ రోడ్లపై వచ్చి నిరసన చేస్తూ వీటన్నిటిని ఎత్తివేసే వరకు రోడ్లు దిగ్బంధం, రాస్తా రోకాలు, ధర్నాలు ఇవన్నీ చేసి మన చట్టాలను మనము కాపాడుకునాలని మీకు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. పండితుల పంటది ఎక్కడ నిల్వ పెట్టుకుంటాం, ఇల్లు లేవు, ఏమి లేవు, ఏడబెట్టుకుంటాం పెట్టుకోము, కానీ ఎవరు